अंदर नमस्ते ना पेर चलवरम जनसेन पार्टी कर्नूल जिला वीडियो लेकु वेल्ले मुंदु मीकु ओक चिन्न वाइस ओटि विनिपिस्तानु विनर कदा ओकप्पुडु बीआरएस अध्यक्ष चंद्रशेखर गारु आंध्र प्रदेश प्रजल्नि किंचपरुस्तु आंध्र प्रदेश प्रजल्नि आत्मभिमानं देब्बतिनेलागा माटलिन माटलु आ रोजु प्रतिपक्ष होदरुनटुवंटि जगन मोहन रेड्डी गारु गानि अंत मुंदुन्न इक्कड पालकुलु गानि अंत मुंदुन्न प्रजा प्रतिनिधुलु गानि ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడారు కదా మీరు అని చెప్పేసి ఆ రోజు చంద్రశేఖర్ గారికి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అయ్యా చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ పాలకులకి మీకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఆ పాలకులకి మీకు ఏమైనా గొడవలు ఉంటే ఆ పాలకులు పరిపాలించే విధానంలో పొరపాటు ఉంటే మీరు ఆ పాలకులను తిట్టండి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిట్టొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిడితే బాగుండదని చెప్పేసారు. ఆ రోజు తీవ్రంగా చంద్రశేఖర్ గారికి హెచ్చరించిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు హరీష్ రావు గారనే వ్యక్తి ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిపాలనని తెలంగాణ పరిపాలనని వేరే చేసుకుంటూ మాట్లాడిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి నక్కకి నాగులోకి అనుకున్నంత తేడా ఉంది, నింగికి నేలకున్నంత తేడా ఉంది. అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధి చెందింది కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, అక్కడ పరిపాలన విధానం బాగలేదు అనే మాట ఆయన మాట్లాడాడు. మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ టేటర్స్ తీసుకొస్తానన్నాడు కానీ స్పెషల్ టేటర్స్ తీసుకురాలేదు, పోలవరం కట్టేస్తానన్నారు పోలవరం కట్టలేదు. ఆఖరికి విశాఖ ఉక్కు తరలిపోతుంటే, విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే కూడా స్పందించలేని సిచ్యువేషన్ లో ఆ ప్రభుత్వం ఉందనే మాట హరీష్ రావు గారు మాట్లాడారు. ఇది నిజం కాదా? ఒకవేళ మీరు హరీష్ రావు గారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేశాము, మేమేదో ఉద్ధరించాము అని చెప్పే ప్రయత్నం మీరు చేయాలనుకుంటే హరీష్ రావు గారికి సమాధానం చెప్పాలి. అంతేగాని తెలంగాణ ప్రజల్ని కించపరుస్తూ తెలంగాణలో ఉన్న తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మీరు మాట్లాడటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం ఉద్యోగాల కోసం తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మీరు తెలంగాణ ప్రజలను తిట్టడం వల్ల ఆంధ్ర నుంచి వలస వెళ్ళిన అంటే అక్కడ బతుకుతున్న బతుకుతేరు కోసం వెళ్ళిన వ్యక్తులకు ఇబ్బంది జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మీరు తెలంగాణ ప్రజల్ని కించపరుస్తూ మీరు మాట్లాడొద్దు, మీకేమైనా అభిప్రాయ భేదాలు ఉంటే హరీష్ రావు గారితో అడగండి, హరీష్ రావు గారితో మాట్లాడండి అనే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీకు పౌరుషం పుట్టుకొచ్చింది అప్పలరాజు పేరున్నాని. అరే అప్పలరాజు, నువ్వు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ బూట్లు లాక్కున్నారు అని మాట ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు అప్పలరాజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి ఇంటికి వెళ్లి భోజనాలు చేసి, భోజనాలు చేసిన తర్వాత బూట్లు నాకిన్నారా లేకపోతే ఇంకా ఏమైనా నాకారా? మీరు బయట వినికుడుంది కేసీఆర్ గారు 100 కోట్లు ఎలక్షన్ ఫండ్ ఇస్తే అందువల్ల కృతజ్ఞతగా క్యాంప్ ఆఫీస్కి వెళ్లి ఆయన అన్నం తిని ఆయన బూట్లు నాకు వచ్చారని, 100 కోట్లు ఫండ్ ఇచ్చినందుకు గాను తెలంగాణలో తెలంగాణ నుంచి మనకు చట్టపరమైన మనకు రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఆస్తులని ఆడ తాకొట్టు పెట్టారనేది ఒక వినికిడి ఉంది. ఇది నిజం కాదా? మీరు 100 కోట్లు ఎలక్షన్ ఫండ్ తీసుకున్నందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కొన్ని 100 ఎకరాల భూమిలో వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నాయి అని బయట వినికుడు ఉంది. ఆస్తులు కాపాడుకోవడానికి కోసం కేసీఆర్ గారు ఇంటికి వెళ్లి కేసీఆర్ గారు బూట్లు నాకారని చెప్పేసి ఒక వినికుడు ఉంది. ఇది నిజం కాదా? అంటే మీరు రేపు రాజకీయంగా పొత్తులు పెట్టుకుంటారా పొత్తులు పెట్టుకోరా? పక్కన పెడితే అప్పలరాజు అనే విధవ మాట్లాడుతున్నాడు, పూర్వం ఒక విధవ మాట్లాడుతున్నాడు,
కేసీఆర్ గారు బూట్లు నాకారు బూట్లు నాకడానికి రేపు పుత్రులు పెట్టుకుంటున్నారంటే అరే అప్పలరాజ్ 2004 లో కేసీఆర్ గాని సిపిఎం గాని సిపిఐ పార్టీలు గాని ఈ పార్టీలతో అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పొత్తు పెట్టుకున్నారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు బూట్లు నాకారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అప్పలరాజ్ మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉన్నప్పుడు కేసీఆర్ ని ఎందుకు మాట్లాడరాయా ఎందుకు బూట్లు నాకారనా ఎందుకు 100 కోట్ల ఫండ్లు తీసుకున్నారనా ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అప్పలరాజు జై జనసేన జై హింద్.